బ్యాటర్స్ దే హవా. దంచి కొట్టే ఆటగాళ్లకు ఫ్యాన్స్ వీరతాళ్లు వేస్తారు. భారీ షాట్లు కొట్టే వారి ఆట చూసి ఫిదా అయిపోతారు. ఒకే సీజన్ లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాళ్లకు ఫాలోవర్స్ పెరిగిపోతారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో బట్లర్ దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటికే 2 సెంచరీలు కొట్టాడు. అయితే గతంలో విరాట్ కోహ్లీ ఒకే సీజన్ లో 4 సెంచరీలు సాధించాడు. ఔరా అనిపించాడు. 2016 సీజన్ లో 16 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 152.03 స్ట్రైక్ రేట్ తో దంచేశాడు. ఏకంగా 973 పరుగులు సాధించాడు. ఇప్పటికీ విరాట్ ది రికార్డ్. ప్రస్తుత సీజన్ లో బట్లర్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. 375 పరుగులతో టాప్ స్కోరర్స్ లిస్ట్ లో తడాఖా చూపిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ లో 2 శతకాలు సాధించిన తొలి బ్యాటర్ కూడా బట్లరే. రాజస్థాన్ రాయల్స్ ఇంకా లీగ్ దశలో 8 మ్యాచ్లు ఆడాలి. ప్లే ఆఫ్స్ కు చేరితే కనీసం 1 మ్యాచ్ ఆడుతుంది. ఇంకో 3 సెంచరీలు చేస్తే కోహ్లీని బట్లర్ దాటేసే అవకాశం ఉంది. ఈ సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలోనూ బట్లర్ టాప్ లో ఉన్నాడు. సీజన్ లో ఇప్పటికే 23 సిక్సర్లు కొట్టేశాడు. క్రిస్ గేల్, హషిమ్ ఆమ్లా, షేన్ వాట్సన్, శిఖర్ ధవన్ కూడా ఒకే సీజన్ లో 2 సెంచరీలను నమోదు చేశారు. ఒకే సీజన్ లో 1 కంటే ఎక్కువ శతకాలు కొట్టిన మొదటి బ్యాటర్ క్రిస్ గేల్. గేల్ రికార్డును కోహ్లీ 2016లో బ్రేక్ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును బట్లర్ అధిగమిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.